చాలామంది చెప్పారు రాజేష్ నువ్వు కాపునాడు మీటింగ్కి ఎలా వెళ్తావు ఏంటి కాపులకి నీకు సంబంధం వంగవీటి మోహన్ రంగా గారికి నీకు ఏంటి సంబంధం ఉందని మీరు రంగా గారి మీటింగ్లకు వెళ్తారు అన్నారు వచ్చిన తర్వాత చాలామంది చనిపోయిన వాళ్ళకి జోహార్ చెప్పాలి కాబట్టి జోహార్ వంగవీటి చెప్పమని కూడా చెప్పారు అయితే నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్ అడ్డ వంగవీటి గడ్డ ఈ ఆంధ్రప్రదేశ్లో నాకు నచ్చిన మేమంతా మెచ్చిన మహానాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు హీరోలు అక్కడున్న అక్కడ ఉన్న పేదల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన ఫైట్లు చేస్తారు లేకపోతే వాళ్ళ తరపున పోరాడతారు విలన్లతో సినిమాలో నటిస్తేనే పేదల తరపున పోరాడినట్టు మనం హీరోలుగా పిలిస్తే నిజ జీవితంలో పేదల కోసం ప్రాణత్యాగం చేసిన వంగవీటి మోహన్ గారిని ఏమని పిలాలండి రియల్ హీరోలకే హీరో అయిన ఆయనకి చెప్పాల్సింది జోహర్లు కాదండి నిజంగానే ఈ రాష్ట్రంలో టూ హండ్రెడ్ పర్సెంట్ బాబాసాహ్ అంబేద్కర్ మాట చెప్పారండి చరిత్ర తెలుసుకోలేనుడు ఎప్పటికీ చరిత్ర సృష్టించలేడు ఎవరు కాపులంటే మేము అత్యధికంగా ఆరాధించే నాయకుల్లో ప్రప్రధానంగా బాబాసాబ్ అంబేద్కర్ అయితే ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో మేము అభిమానించే ఏకైక నాయకుడు వంగవీటి రంగా గారే ఎందుకు అభిమానించాల్సి వచ్చింది ఎందుకు కాపుల మీటింగులకి మేము రావాల్సి వచ్చింది అసలు కాపు అంటే ఏంటి చాలామందికి మన చరిత్ర మన కులాల చరిత్ర మనం అసలు ఈ కులంగా ఎందుకు మారామనే చరిత్ర చాలామందికి తెలీదు కాపు అంటే ఏంటంటే అర్థం కాపలా కాసేవాడా కాపు కాసేవాడా కాపలా కాసేవాడి వాచ్మెన్ అంటారు కాపు కాసేవాడి సోల్జర్ అంటారు భారతదేశానికి కాపు కాసేది ఎవరండి భారత సైనికులు అక్కడ కాపు కాస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో అణగారిన వర్గాలకి కాపు కాయాల్సింది ఈ కాపులే మన తాత ముత్తాతలు అప్పుడున్న రాజవంశీకులకి అప్పుడున్న రాజ్యాలకి సైన్యాచ్యక్షులుగా ఉన్నారు కాబట్టి అప్పుడు వాళ్ళ రాజ్యాన్ని కాపు కాశారు కాబట్టి వాళ్ళు చేసిన త్యాగాల ఫలితంగా ఈ రోజున మీరు అందరూ కాపులు అయ్యారండి చాలా జాగ్రత్త గమనించండి మనం పుట్టం ఈ రోజున కాపులు కానీ మేసం మెలేసుకొని తిరగటానికి కారణం ఒకప్పుడు మన పూర్వీకులు చేసిన ప్రాణ త్యాగాలను గుర్తుపెట్టుకోండి అలాంటి కాపు కాసే వంశానికి వారసులైన మీరు రోజుని ఈ రాష్ట్రంలో ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాలు ఉన్నాయి వాళ్ళందరికీ కాపు కాయాల్సిన బాధ్యత మీకుందా లేకపోతే ఎవరికైనా కాపలా కాసే బాధ్యతలో ఉందా మీకు మీరు కాపు కాస్తారా కాపలా కాస్తారా ఏమండి ఒక నాయకుడిని కేవలం కాంగ్రెస్ పార్టీలో మూడు సంవత్సరాలే పనిచేసేటైనా ఎమ్మెల్యేగా మూడు సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యేని ఏమండి స్కెచ్ చేసి చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి ఇక్కడ నేను ఎవరు కంగారు పడవద్దు మరి ముఖ్యంగా ఆర్గనైజర్స్ ఏ రాజకీయ పార్టీ గురించి నేను మాట్లాడను ఏ రాజకీయ పార్టీ నాయకుడిని నేనేమి విమర్శించను కానీ రంగా గారి గురించి చెప్పాలనుకుంటాను నేను ఎందుకు చంపాల్సి వచ్చిందండి కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే ఎమ్మెల్యే చేసిన వ్యక్తిని అయితే నేను చాలామంది అంటారు అది వర్గపోరండి అది కులాల మధ్యలో పోరండి లేదా రాష్ట్ర ప్రభుత్వం చేయించిన అచ్చండి అని ఇప్పుడు ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ జీవీఎల్ గారు ఉన్నారు ఆయన ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత బలమైందన్నావునివ్వండి ఆయన టచ్ చేసే దమ్ము చేయగలుగుతుందా ఇక్కడ ఈ రాష్ట్రంలో వాళ్ళు అధికారంలో లేరు కానీ జీవీఎల్ గారిని టచ్ చేసే దమ్ము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా మరి రంగా గారిని ఎలా చంపారు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ఆ పార్టీలో ఒక నాయకుడైన జీవీఎల్ గారిని టచ్ చేయలేనప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పుడు రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఉంది అయినా కూడా ఈ రాష్ట్రంలో అధికార కేంద్ర ప్రభుత్వం అధికారంగా ఉన్న పార్టీలో ఎమ్మెల్యేని ఎలా చంపగలిగారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన ఇరు పార్టీలు తలుచుకుంటే తప్ప రంగా గారి కాలి వెంటకు కూడా చేయలేరు దీన్ని దారి ఎందుకు తప్పించారు ఎందుకు చంపారు రంగాగారిని అంటే అది కులం కోసం కాదండి ఈ కాపు కులం నుంచి కొన్ని వేల సంవత్సరాలుగా కాపు కాసే రక్షించే ఈ కులం నుంచి ఒక్క నాయకుడిగా వచ్చి ఆ సీఎం కుర్చీపై కూర్చున్నాడా ఆ పోయిన రాజసం ఈ ఇప్పుడు మనం రాయల్ అని పెట్టుకున్నాం పేరు రాయల్ అంటే ఏంటి అర్థం రాయల్ అంటే రాజసం అని అర్థం పరిపాలించే రాజసం అని అర్థం ఒక్కసారి ఈ రాయల్ ఆ కుర్చీ ఎక్కిందంటే ఆ కుర్చీ మించి దింపటం భగవంతుడి తరం కూడా కానే కాదు మన శత్రులకు తెలుసు మన చరిత్ర మన శత్రువులు తెలుసు మనం ఎలా ఆపాలో మనల్ని మన శత్రువులకు తెలిసి ఈ రోజున ఈ ఈ కులంలో పుట్టి అమరవీరుడైన వంగవీటి రంగా గారి ఈ మీటింగ్కి వెళ్లకుండా జనాన్ని ఎలా కాపాలో కూడా మన శత్రువులకు తెలుసు కానీ ఈ మీటింగ్ని ఎలా గ్రాండ్ సక్సెస్ చేసుకోవాలో మనకు తెలుసా అని అడుగుతున్నాను సోదరులరా చాలా జాగ్రత్తగా ఆలోచించండి నేను చెప్పేది ఒక నాయకుడిని కోల్పోయాం మళ్ళీ ఇంకొక నాయకుడు వచ్చాడు ఒకళ్ళు కోల్పోతే మన తప్పు ఒక కోల్పోతే మనకు తెలియంతను రెండో కూడా కోల్పోతే మన చేతకి ఎంత అవుతుంది ఇక మీకే వదిలేస్తున్నాను నేను మరి నీకెందుకు రాజేషు నీకు సంబంధం ఏముంది రాజేషు అని అడగచ్చు నేను బొల్సెట్టు అన్న కుర్చీ పక్కన కూర్చున్నాను బొల్సెట్ అన్న పక్కన జీవీఎల్ గారు కూర్చున్నారు జీవీఎల్ గారు ఆ పక్కకు జరిగితే జీవీఎల్ గారు ప్లేస్లోకి బొల్సెట్టు గారు వస్తే బొలిసేటి గారి ప్లేస్లో ఎవరు వస్తారు ఎక్కడున్న కాపు కులం ఎక్కడున్న కాపు కులం కుర్చీ ఎక్కితే మీరు ఖాళీ చేసిన కుర్చీలో నా జాతి కూర్చుంటది వచ్చి ఏ ఆశ పెట్టుకోవడం తప్ప ఏం తక్కువ ఉంది ఏం తక్కువ ఉంది జనంలో ఎప్పుడో రాజుల కాలంలో పలానా క్షత్రియులే పరిపాలించాలని రూల్ ఉంది అనగారి వర్గాలు ఎక్కువ మంది ఉండిపోతున్నారు కింద కాబట్టి ఎవడైతే మెజారిటీ ఉన్నాడో ఆడే పాలించేలా రాస్తే ఈ అణగారు వర్గాలు పీఠం ఎక్కుతాయని ది గ్రేట్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆలోచించి ప్రజాస్వామ్యాన్ని రాసి మనం అనర్శనిస్తే మనం ఇన్ని వేల మంది ఇన్ని కోట్ల మంది ఉండి ఇంకా కుర్చీపెట్టుకెళ్ళి ఎవరికి ఇస్తామండి ఎవరిదండి తప్పు మన నెత్తి మీదకి మన తొక్కేవాళ్ళని కాదండి మన తొక్కేవాళ్ళని నెత్తి నెక్కించుకునే మంద కాదా అవునా కదా చెప్పండి నేను ఒకవేళ మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే మీ తమ్ముడిని అనుకుని క్షమించండి కానీ కానీ మా మా బాధ మా వేదన ఏంటి కర్మ ఈ జాతులకి ఏంటి కర్మ శాసించగలిగే ఈ రోజున ఏ పార్టీ అయినా సరే కాపులు లేకుండా పార్టీ నడిచే ఒక్క పార్టీని చూపించండి ఈ ఈ బ్రాండ్కి ఇదైనా ఈ మేసానికి తిరుగుతాను నేను కాపులకి ఏదో పార్టీ చేయటం వేయండి మీరు లేకపోతే ఏ పార్టీ లేదు ఏ ఏ కులం వాళ్ళు వచ్చి ఈ రోజున కార్పొరేటర్లుగా లేకపోతే చైర్మన్లుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా పోటీ చేయడానికి జనమేరి కాపులు లేకపోతే ఎవరో మనకిచ్చే భిక్ష కాదది అది మన బలం అని మనం తెలుసుకున్న రోజున మన కోసం ప్రాణాలు తెగించి పోరాడుతున్న ఇలాంటి నాయకులు మళ్ళీ మళ్ళీ వస్తున్నప్పుడు కూడా ఆ నాయకులను అట్టుకోవడానికి కొన్ని వందల శక్తులతో ఈ రోజున ప్రయత్నిస్తూ ఉంటే ఏం చేస్తున్నాం మనం ఇప్పటికింకా మనం కూడా ఏదో పార్టీ ఏదో ఒక నాయకుడు కాపలా కాసేవాళ్ళంగా ఉందామా ఈ జనానికి అణగారిన వర్గాలకి కాపు కాసేవాళ్ళం ఉందామని ఒక్కసారి నేను ఈ ఈ మీడియా ద్వారా నేను ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరికీ ఈ దేశంలో ఉన్న కాపులందరూ కూడా నేను చూటుగా ప్రశ్నిస్తున్నాను మీరు నిలబడండి ముందు మీ వెనకాతల మిమ్మల్ని నిచ్చినెక్కించడానికి మాలాంటోళ్ళు ఎంతోమంది ముందుకొస్తాం మీలో లేకపోతే మీలో ఎక్కాలనే తపన లేకపోతే ఎంతసేపు తోయగలుగుతాం అండి వెనక నుంచి ఎంతసేపు తోస్తారండి సిగ్గుండాలి ఎవడో కా గొట్టగాడి చెప్పాడు ఎవడో లఫోటుగా వచ్చి కేసు అన్నాడని ఈ మీటింగ్కి రాకుండా ఇంట్లో తాగున్నవాడికి ఉందా సిగ్గు అని అడుగుతున్నాను నేను ఎందుకండి ఎంతకాలం వద్దుతాం అండి మాది ముప్పై సంవత్సరాలు కోవిడ్ వచ్చి కొన్ని లక్షల మందిని తీసిపోయింది అందులో మనం లేవు సంతోషించాం అందులో పోతే ఎంతకాలం భయపడతాం అండి ఎవడండి కేసులు పెట్టేది కాపు కాసే వంశం ఏమండీ దళితులు ఎందుకు అనగానే వాళ్ళు అయ్యారు ఎందుకు అంటున్న వాళ్ళు అయ్యారంటే అప్పట్లో రాజులు ఒక ఒక రాజ్యాన్ని చేయించి ఆ రాజ్యంలో పాలకులుగా ఉన్న వాళ్ళని ఊరి చివరికి నెట్టారు ఆ నెట్టిన దానిలో భాగస్వాములు గత పాలకులు ఆ పాలకుల వారసులం దళితులం ఈరోజు మేము గర్తిస్తున్నాం మీరు పాలకులు ఇవ్వండి మీ వెనక సైన్యాధ్యక్షులుగా మేము ఉంటాం ఎవరు చెప్తారండి ఇంతకన్నా ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ జనం ఈ ఈ రాజ్యాన్ని వెళ్తున్నారు మెజారిటీ ప్రజలు వెళ్ళాలని బాబాసాబ్ అంబేద్కర్ కలలుగా అన్నారు ఆ కళల్ని నిజం చేసే విధంలో మీరు ముందడిగేయండి మీ వెనకాల నడడానికి వంగవీటి మోహన్ రంగా గారి పాదాల సాక్షిగా ఈరోజు మీ అందరికి తెలియజేస్తున్నాను మనందరికీ హక్కులు కల్పించిన బాబాసాబ్ అంబేద్కర్ని మర్చిపోవద్దని దళితుల్ని శత్రువులుగా తక్కువలుగా చూడకుండా నిజంగానే ఒక పెద్దన్న అన్నట్టు మమ్మల్ని తమ్ముళ్ళగా చార తీసుకుంటే పెద్దనల్గా గౌరవించుటడానికి మేము సిద్ధంగా ఉన్నానని మీకు తెలియజేస్తున్నాను నేను ముగుస్తున్నానండి బోలో అంబేద్కర్ మహారాజ్ కి జై బాబాసాహెబ్ మహారాజ్ కి జై వంగవీటి మోహనరంగా జోహార్ గాడండి జిందాబాద్ ఇప్పటికే కాదు ఎప్పటికీ మన మనసుల్లో అయినా బ్రతికే ఉంటాడు జిందాబాద్ 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 థ్యాంక్ థాంక్యూ సో మచ్ ఇంత మంచి అవకాశం కల్పించిన పెద్దలందరికీ పాదాభివందనం తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్